లోకమంతన్ అన్న పేరిట ఎన్నో సంస్థలన్నీ, జాతీయవాద సంస్థలన్నీ కలిసి ఒక కార్యక్రమం నవంబర్ 21 నుంచి నవంబర్ 24 వరకు చేయాలి అని సంకల్పించారు. ఈ యొక్క 4 రోజుల ఈ భవ్యమైనటువంటి ఏదైతే ప్రోగ్రాం ఉన్నదో దాని వెనకాల ఆలోచన దృక్పథం ఏంటంటే, మన దేశంలో ఉన్నటువంటి సంస్కృతి, మన జనజాతులు, అలాగే మనకు పల్లెటూరులో నివసించే వాళ్ళు, అలాగే అడవులలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మన సంస్కృతి విజ్ఞానం అంతా కూడాను ఈరోజు మనం మర్చిపోతున్నాము. దానికి సంబంధించినటువంటి ఆ విజ్ఞానం అంతా కోల్పోతున్నాం. దానిని మళ్ళీ మనం పునర్వైభవానికి తీసుకువెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఈ లోక్ మంతన్ అన్నటువంటి కార్యక్రమం మనం పెట్టుకుంటున్నాం. గతంలో బ్రిటిష్ వాళ్ళు కానీ లేదా ఇతరత్ర ఆక్రాంతాలు మనకు వచ్చి మన దేశాన్ని కొల్లగొట్టినప్పుడు ఒక విభేదాలు తీసుకొచ్చారు. పట్టణవాసులు అన్న వాళ్ళకే సంస్కృతి ఉన్నది, పల్లెటూర్లలో అడవులలో ఉన్నవాళ్ళు ఆటవీకులు, వీళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళకి సభ్యత లేదు అన్నటువంటి ఒక నెరేటివ్ తీసుకొచ్చారు. కానీ వాళ్ళ దేశాల్లో అంటే అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్, కెనడా, ఇక్కడంతా కూడాను ఉన్నటువంటి మూలవాసులని వాళ్ళు విస్థాపితం చేసి వాళ్ళని తీసేసి వీళ్ళు వెళ్ళి అక్కడ నివసించడం మొదలుపెట్టారు. కానీ మన దేశంలో అటువంటి పరిస్థితి లేదు. ఆదివాసీలనో లేకపోతే మూలవాసీలను లేరు, మనమందరం కూడా మూలవాసీలమే, అందరూ ఈ దేశానికి చెందినటువంటి వాళ్ళమే. కొంతమంది పట్టణాల్లో ఉన్నారు, కొంతమంది గ్రామాల్లో ఉంటున్నారు, కొంతమంది అడవుల్లో ఉంటున్నారు. ఎక్కడ ఉంటున్నారో దాన్ని బట్టి వాళ్ళ పేరు ఉండేది. వనవాసి అన్నవాళ్ళు వనాల్లో ఉండేవాళ్ళు, గ్రామవాసి అన్నవాళ్ళు గ్రామాల్లో ఉండేవాళ్ళు, నగరవాసి అన్నవాళ్ళు నగరంలో ఉండేవాళ్ళు. కానీ మనకు పాశ్చాత్య దేశంలో సిటిజన్ అంటే సిటీలో ఉన్న వాళ్ళకి మాత్రమే హక్కులు ఉండేవి, మిగతా ప్రాంతాల్లో ఉన్న అటవిక ప్రాంతంలో ఉన్నవాళ్ళు మనుషుల కిందనే వాళ్ళు పరిగణించేవాళ్ళు కాదు. కాబట్టి ఇటువంటి సంస్కృతి మన దేశంలో కూడా వచ్చింది కాబట్టి అది మన సంస్కృతి కాదు. మన జీవన శైలిలో, మన ప్రజలలో, చిన్న చిన్న గ్రామాల్లో కూడా, అడవులలో కూడా మనకు ఉన్నటువంటి భవ్యమైనటువంటి సంస్కృతిని మనం అందరూ కూడా తెలుసుకోవాలి. మనలో వ్యత్యాసాలు లేవు అన్నటువంటి విషయాన్ని ఇంటలెక్చువల్స్, బాగా సబ్జెక్ట్ తెలిసినటువంటి వాళ్ళు మాట్లాడతారు, అలాగే దీన్ని రోజు పాటిస్తున్నటువంటి వాళ్ళు కూడా మనకు ఇక్కడ వచ్చి ఈ లోక్ మంథన్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అలాగే యాక్టివిస్ట్ అంటే ఈ సంస్కృతిని మళ్ళీ పైకి తీసుకురావాలి అని ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడాను ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చి చర్చించుకుని మళ్ళీ మన పునర్వైభవాన్ని ఎలా మనం సాధించుకోవాలి అన్న దిశగా ఈ ఒక కార్యక్రమం జరుగుతుంది. ఈసారి ఉన్నటువంటి లోక్ మంథన్ భాగ్యనగరంలో చేస్తున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనం లోక అవలోకనం అన్న పేరిట చేస్తున్నాం. దీంట్లో 3 డివిజన్స్ ఉన్నాయి, 3 అంటే దాంట్లో సబ్జెక్ట్స్ ఉన్నాయి, భాగాలు ఉన్నాయి. ఒకటి లోక్ అవలోకనంలో ఉన్నటువంటి లోక్ విచార్ అన్నాము, అలాగే లోక్ వ్యవహార్ అన్నాము, లోక్ వ్యవస్థ అన్నాం. 3 సబ్జెక్ట్స్ పేరిట చేస్తున్నాము. అంటే వీళ్ళ ఆలోచన దృక్పథం ఎలా ఉండేది, వీళ్ళ యొక్క సంస్కృతి యొక్క పరిభాష ఎలా ఉండేది అనేది ఒకటైతే, వీళ్ళ జీవన పద్ధతి ఎలా ఉండేది, వాళ్ళు ఎటువంటి సంస్థలు పెట్టుకున్నారన్న విషయాలు కూడా ఇవన్నిట్లో కవర్ చేస్తున్నాం. వాళ్ళ సమాజంలో వచ్చేటువంటి కష్టాలు, నష్టాలకి వాళ్ళు దాని పరిష్కారం ఎలా తీసుకునేవాళ్ళు, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఆరోగ్యాని కోసం ఎటువంటి వాళ్ళకు స్ట్రక్చర్స్ ఉండేవి, అలాగే వాళ్ళ చదువుల కోసము, వాళ్ళ విజ్ఞానం కోసం ఎటువంటి స్ట్రక్చర్స్ ఉండేవి. మనకు తెలుసు, ఈ భగవాన్ కృష్ణుడి దగ్గర నుంచి తీసుకొని పెద్ద పెద్ద చక్రవర్తులు కూడా అడవులలో వెళ్ళి వాళ్ళు ఏదో ఋషి ముని ఆశ్రమంలో వాళ్ళు చదువుకుంటేనే వాళ్ళకు చదువు వచ్చేది. కాబట్టి మన దేశంలో విజ్ఞానం చిన్న చిన్న గ్రామాల్లో అడవులలో నుంచే పెద్ద పెద్ద సంస్కృతి పుట్టింది. 0 అన్న కాన్సెప్ట్ కానీ, ఇన్ఫినిటీ అన్న కాన్సెప్ట్ కానీ, లేదా మనకు పెద్ద పెద్ద కెమిస్ట్రీకి సంబంధించింది కానీ, ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడాను మనం పట్టణాల్లో కాదు, పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో కాదు, చిన్న చిన్న గ్రామాల్లోనే మనకు చాలా సంస్కృతి పుట్టింది. కాబట్టి వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని, సంస్కృతిని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి మనమందరం ఒకటే అన్నటువంటి దిశగా ఈ యొక్క యత్నం మేము చేస్తున్నాము. నవంబర్ 21, 22, 23, 24 4 రోజులు ఉంటుంది ఈ కార్యక్రమం. ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ఎవరైనా వచ్చి దీన్ని పార్టిసిపేట్ చేయవచ్చు. రిజిస్ట్రేషన్ ఓన్లీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే హాల్ ఉంటుందో, హాల్లో జరిగేటువంటి చర్చలకు సంబంధించిన రిజిస్ట్రేషను, బయట ఎగ్జిబిషన్ ఉంటుంది, అలాగే పబ్లిక్గా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. మనకు అక్కడ డ్యాన్స్ కార్యక్రమాలు కావచ్చు, లేదా డ్రామాలు కావచ్చు, అలాగే పాటలు కావచ్చు, ఇవన్నీ కూడాను జానపద గేయాలు అన్ని కార్యక్రమాలు చేస్తారు వాళ్ళు. దానికి అందరూ వచ్చి చూడవచ్చు, దానికి రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. అలాగే వాళ్ళ ఉన్నటువంటి కళాఖండ వాళ్ళ కళాకృతులు అన్నీ కూడా అక్కడ ప్రదర్శిస్తారు. వాళ్ళు చేయ వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యం ఏదో అక్కడ ప్రదర్శిస్తారు. అవన్నీ కూడా మనం అందరం చూసి ఆస్వాదిద్దాము. మళ్ళీ భారతదేశంలో ఉన్నటువంటి ఈ గర్వమైనటువంటి, గౌరవమైనటువంటి మన
ప్రాచీన సంస్కృతిని మళ్ళీ మనం పునర్వైభవం దిశగా తీసుకువెళ్లే ప్రయత్నం మేము చేస్తున్నాము. మీరందరూ భాగస్వాములై మాతో వస్తారని మేము కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.